హలో అండి, వెల్కమ్ టు దీపచందస్ కిచెన్. ఈరోజు వచ్చేసి దొండకాయ ఉల్లికారం రైస్ లంచ్ బాక్స్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దొండకాయలు కడిగి ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్కి సరిపడ అంటే 2 స్పూన్ దాకా ఆయిల్ వేసాను పాన్ పెట్టి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి. వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఉద్దిపప్పు శనగపప్పు కొంచెం కొంచెం వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు దీంట్లో కరింపాకు 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను. ఇక్కడ నేను 1/4 కేజీ దాకా తీసుకున్నాను దొండకాయలు. అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా దొండకాయ ముక్కలు పట్టేలాగా అలాగా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపెట్టేసుకున్నాం కదా, ఇవి వేగుతూ ఉండని దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా బాగా ఎర్రగా వేగాలండి. ఈలోపు మనము పేస్ట్ రెడీ చేసుకుందాము. నేను మీడియం సైజ్ ఆనియన్స్ 4 కట్ చేసి పెట్టుకున్నాను, అవి ఇందులో వేస్తున్నాను. నేను చిన్న గ్లాస్తో 3.5 గ్లాస్ రైస్కి సరిపడా చేస్తున్నాను మసాలా. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి కొంచెం తెల్లగడ్డలు ఒక 6-7 రెమ్మలు వేసుకోవాలి ఒలుచుకొని. అలాగే చిల్లీ పౌడర్ వచ్చేసి మనకు కారం సరిపడా, ఇది కొంచెం కారం లేదు కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ కూడా రైస్కి సరిపడా దీంట్లోనే వేసేసుకోవాలి. అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఇలా కడిగి వేసుకున్నాను. ఇవన్నీ కూడా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు చూసారా, దొండకాయలు అయితే కలర్ మారాయి కదా. ఒక్కసారి అన్నీ కూడా ఇలా కలిపేసుకొని మధ్యలో కొంచెం ప్లేస్ పెట్టుకొని రుబ్బి పెట్టుకున్న కారం ఉంది కదా అది వేసుకోవాలి. ఈ కారం అంతా కూడా దీంట్లో బాగా ఆయిల్లో బాగా కలిసిపోవాలి, కలర్ మారేదాకా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇదిగో చూసారు కదండి, కలర్ అయితే మారిపోయింది కారంది. ఇప్పుడు రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేస్తున్నాను. అలాగే కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతే చూసారు కదా, అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే దొండకాయ ఉల్లికారం రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. బాయ్.